ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇవాళ మూడు జిల్లాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పార్టీ నేతలతో మీటింగ్. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపికపై చర్చ. తిరుపతి లడ్డూపై టీడీపీవి నిరాధార ఆరోపణలు. సిట్ స్వతంత్రంగా విచారిస్తుందన్న నమ్మకం లేదన్న ఎంపీ విజయసాయిరెడ్డి. లడ్డూ వివాదంలో మరో కుట్రకు తెరతీసిన చంద్రబాబు. దర్యాప్తును ప్రభావితం చేయాలన్న లక్ష్యంతోనే సిట్ నియామకం. కుట్రను కప్పిపుచ్చటమే అసలు లక్ష్యం. ఒంగోలులో మళ్లీ ఫ్లెక్సీల రగడ. మాజీ మంత్రి బాలినేని ఫ్లెక్సీలను చించేసిన ఎమ్మెల్యే దామచర్ల వర్గీయులు. మూసీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సిద్ధమవుతోన్న సర్కార్. దశలవారీగా కూల్చివేయాలని హైడ్రాకు సర్కారు ఆదేశం. మూసీ నిర్వాసితులకు అండగా రేవంత్ ప్రభుత్వం. 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు ఉత్తర్వులు జారీ. యూట్యూబర్ హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్. మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదు. కాపీరైట్స్ కోసం బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలి ఆరోపణ. రాజమండ్రిలో కొనసాగుతోన్న చిరుత టెన్షన్. కడియం నర్సరీ ప్రాంతంలో పాదముద్రలు గుర్తింపు. భయాందోళనలో నర్సరీ రైతులు, స్థానికులు. పారాఒలింపిక్ కాంస్య పథక విజేత దీప్తి జివాన్జీకి కోటి నగదు ప్రోత్సాహకం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్కు అందచేత. ఇకపై హైదరాబాద్ లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఫుడ్ స్టాల్స్. అనుమతినిచ్చిన పోలీస్ శాఖ. ఇతర దుకాణాలకు రాత్రి 11 వరకు పర్మిషన్. హైదరాబాద్ అబిడ్స్ లోని ఒక హోటల్లో పప్పు కూరలో కనిపించిన జెర్రీ. నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన యాజమాన్యం. జీహెచ్ఎంసీ అధికారులకు కస్టమర్ ఫిర్యాదు. వర్షాల కోసం గాడిదలకు పెళ్లి చేసిన గ్రామస్తులు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు. శ్రీకాకుళం జిల్లా మందసలో అరుదైన శ్వేతనాగు. మహేంద్రగిరి అటవీ ప్రాంతంలో ప్రజలకు దర్శనమిచ్చిన అరుదైన సర్పం. ప్రభుత్వం పేదల గూడు కూలుస్తోందన్న కేటీఆర్. రేవంత్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని పంచుకుంటోందని ఫైర్. కాంగ్రెస్ దౌర్జన్యాలతో రియల్ రంగం కుప్పకూలిందని విమర్శ. మొండా డివిజన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన. కూలిన పాత భవనాన్ని పరిశీలించిన తలసాని బాధితులకు అండగా ఉంటానని హామీ. జమ్మూ కశ్మీర్లో 9 గంటల వరకు 10.22% ఓటింగ్. రెండో విడతలోనూ భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం. జమ్మూ కశ్మీర్లో ఓటెత్తిన చైతన్యం. తొలి 3 ఓటర్లలో మొక్కలు నాటించిన అధికారులు. ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్న ప్రజలు. కరోనా సమయంలో చైనా సరిహద్దు నిబంధనల్ని ఉల్లంఘించింది. చర్చలతో బలగాల ఉపసంహరణ అంశం కొలిక్కి వస్తుందన్న మంత్రి జై. మిగిలిన వివాదాల్లో ఇంకా ముందడుగు పడలేదన్న కేంద్ర మంత్రి జైశంకర్. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎమిరేట్స్ విమానానికి తప్పిన ముప్పు. టేకాఫ్ అయ్యే సమయంలో విమానం వింగ్స్ నుంచి పొగలు. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమం. భారీ వర్షానికి లీకైన ముంబై మెట్రో ఏసీ వెంట్. పైభాగం నుంచి కోచ్ లోకి వాన నీరు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో. శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్ ప్రమాణం. పార్లమెంట్ ను రద్దు చేస్తూ కుమార దినసనాయకే ఉత్తర్వులు. డ్రగ్స్ వాడకంపై జూనియర్ ఎన్టీఆర్ అవగాహన. స్టైల్ కోసం, సరదా కోసం మత్తు పదార్థాలకు బానిస కావద్దని పిలుపు. ఇంట్లో నుంచి నా భార్య గెంటేసింది, నా వస్తువులు ఇప్పించండి. భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ నటుడు జయం రవి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీ, తెలంగాణకు 3 రోజులు భారీ వర్ష సూచన. ఊగిసలాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు. ఉదయం నుంచి లాభ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.